మీ ఇంట్లో బల్లుందా? బల్లిని చూస్తే భయపడుతున్నారా? బయటకు పంపించే సులభమైన మార్గం ఇది. మీ ఇంట్లో గోడ మీద బల్లుందా? మీ ఇంట్లో బిల్లుందా? ఏవిఎస్ చేసిన బెస్ట్ కామెడీ డైలాగ్ గుర్తుందా? అయితే ఆ బల్లి నిజంగా ఉంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. మన ఇంటిని శుభ్రంగా చక్కగా నిర్వహించాలని మనమంతా కలలు కంటున్నాం. అయితే ఇది అంత సులభం కాదు. బిజీగా ఉండే జీవనశైలి షెడ్యూల్తో మనలో చాలామంది తరచుగా ఇంటి శుభ్రపరచడం చేయలేకపోతున్నా. దీనివల్ల ఇంట్లో చాలా చోట్ల అపరిశుభ్రంగా మారి కీటకాలు బల్లులు వచ్చి చేరుతాయి. హౌస్ బల్లులను హౌస్ జికోస్ అంటారు. అవి ఎవరికీ హాని చేయవు, విషపూరితం కూడా కావు. కానీ వాటిని చూస్తే మాత్రం భయపడిపోతాం. అందుకే వాటిని ఇంటి నుంచి తరిమివేస్తాం. అవి మన ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అంత త్వరగా ఇంటిని వదిలిపెట్టవు. దీంతో వాటిని వీలైనంత త్వరగా పంపించాలని చాలామంది అనుకుంటారు. వీటిని వదిలించుకోవడానికి మేము చెప్పే సాధారణ చిట్కాలను జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది. పెప్పర్ స్ప్రే ఉపయోగించండి. బల్లులను చికాకు పెట్టే వాటిలో నల్ల మిరియాల స్ప్రే ఒకటి. మీరు ఇంట్లోనే బల్లి తిరిగే మూలల్లో నల్ల మిరియాల పొడిని పిచికారీ చేయవచ్చు. మీరు నల్ల మిరియాల పొడి బదులు ఎర్రకార పొడి కూడా ఉపయోగించవచ్చు. గుడ్డుపై తొక్క ఉంచండి. ఆ కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మీ ఇంటిలోని బల్లులను వదిలించుకోవటానికి ఉపయోగించండి. వాటిని ఒక గుడ్డతో పూర్తిగా తుడిచి బల్లులు తరచుగా ఉండే ప్రదేశంలో ఉంచండి. గుడ్ల నుండి వచ్చే వాసనను బల్లులు ఇష్టపడవు. దీంతో బల్లి మీ ఇంటిని వదిలిపెట్టే అవకాశం ఉంది. మూలల్లో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి ఉంచండి. ఉల్లిపాయ వెల్లుల్లి రెండూ ఘాటైన వాసన కలిగి ఉంటాయి. ఇది ఇంటి బల్లులను తరిమి కొడతాయి. బల్లి వదిలించుకోవటానికి మీ ఇంటి మూలల్లో కొన్ని వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలను ఉంచండి. దీంతో ఇవి ఇంటి నుండి పారిపోతాయి, భవిష్యత్తులో తిరిగి ఎంట్రీ ఇవ్వవు. నాఫ్తలిన్ ఉండలను ఉపయోగించండి. ఎలుకలు కీటకాల నుండి బట్టలను రక్షించుకోవటానికి నాఫ్తలిన్ బాల్స్ను తరచుగా ఉపయోగిస్తారు. బల్లులను వదిలించుకోవటంలో ఇవి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి. ఎందుకంటే నాఫ్తలిన్ ఉండలు వాటి నుంచి వచ్చే తీవ్రమైన వాసనను అవి తట్టుకోలేవు. అంతేకాకుండా కర్పూరం బిళ్ళలను బల్లి తిరిగే ప్రదేశాల్లో పెడితే అక్కడికి తిరిగి బల్లి రాదు.